పార్టీలో పోటాపోటీగా ప్రచారాలు, ప్రత్యర్థులను చిత్తు చేసే ఎత్తులతో రాజకీయ పార్టీలు హోరెత్తిస్తున్నాయి. ఉప పోరులో సత్తా చాటడమే లక్ష్యంగా ప్రధాన పార్టీల నాయకత్వం ఇప్పటికే ఊరూరా మోహరించగా అగ్రనేతల పర్యటనలకు ప్రణాళికలు రూపొందిస్తున్నాయి. మునుగోడులో పోటాపోటీగా ప్రచారాలు, ప్రత్యర్థులను చిత్తు చేసే ఎత్తులతో రాజకీయ పార్టీలు హోరెత్తిస్తున్నాయి. ఇక ఉప పోరులో సత్తా చాటడమే లక్ష్యంగా ప్రధాన పార్టీల నాయకత్వం ఇప్పటికే ఊరూరా మోహరించగా అగ్రనేతల పర్యటనలకు ప్రణాళికలు రూపొందిస్తున్నాయి. మునుగోడులో పోటాపోటీగా ప్రచారాలు, ప్రత్యర్థులను చిత్తు చేసే ఎత్తులతో రాజకీయ పార్టీలు హోరెత్తిస్తున్నాయి. ఉపబోరులో సత్తా చాటడమే లక్ష్యంగా ప్రధాన పార్టీల నాయకత్వం ఇప్పటికే ఊరూరా మోహరించారు. అగ్రనేతల పర్యటనలకు ప్రణాళికలు కూడా రూపొందిస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి సతీష్ ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. సతీష్, థ్యాంక్ యూ దీపిక. గత రెండు మూడు రోజుల నుంచి కూడా అన్ని పార్టీలు కూడా మునుగోడు నియోజకవర్గంలో ప్రచారానికి సంబంధించి పోటాపోటీగా అయితే ఎవరికి వాళ్ళు ప్రచారాలు అయితే చేస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే గత రెండు మూడు రోజుల నుంచి కూడా అటు జిల్లాకు సంబంధించి టీఆర్ఎస్ పార్టీ నుంచి జగదీశ్వర్ రెడ్డి, అలాగే కాంగ్రెస్ నుంచి రేవంత్ రెడ్డి కూడా వరుస పర్యటనలు చేస్తున్నారు. బీజేపీ నుంచి కూడా రెగ్యులర్ గా క్యాంప్ ఆఫీస్ దగ్గర పార్టీ చేరికల విషయంలో చేరికలు, అలాగే ఇతర మండలాల్లో కూడా ఇతర బీజేపీ పార్టీకి సంబంధించిన ఇతర నేతలంతా కూడా డోర్ టు డోర్ క్యాంపెయిన్ కూడా స్టార్ట్ చేశారని చెప్పుకోవచ్చు. ఈ రోజు కొద్దిసేపు క్రితమే కూడా కొమటి రాజగోపాల్ రెడ్డి కూడా ప్రచారాన్ని అయితే ప్రారంభించబోతున్నారని చెప్పుకోవచ్చు. మొత్తానికి మునుగోడు ఉప ఎన్నికల సందర్భంగా కూడా ఏ పార్టీ కా పార్టీ అన్ని ప్రధాన రాజకీయ పార్టీలన్నీ కూడా తమ ప్రచార హోరుతో కూడా జనాలను అయితే హోరెత్తిస్తున్నాయని చెప్పొచ్చు. ప్రతి ఒక్క ఓటని కూడా కలుపు తమకు ఓటేయాలని కూడా అభ్యర్థిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. దీంట్లో భాగంగానే కొన్ని కొన్ని సందర్భాల్లో కొన్ని కొన్ని ప్రచారాల ఊర్లలో అంటే ప్రచారం చేసే సందర్భంలో కూడా కొన్ని కొన్ని గ్రామాల్లో కూడా కొంతమంది నాయకులు హాట్ కామెంట్ చేస్తూ వస్తున్నారు. ప్రధానంగా రాజగోపాల్ రెడ్డి ఏదైతే కాంట్రాక్ట్ అమలు పోయారని చెప్పి కొద్ది రోజుల నుంచి అటు టీఆర్ఎస్ కావచ్చు ఇటు కాంగ్రెస్ పార్టీలు కూడా ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో రెండు రోజుల క్రితం కూడా మంత్రి జగదీశ్వర్ రెడ్డి చేసిన కామెంట్ హాట్ టాపిక్ గా మారిందని చెప్పుకోవచ్చు. ఏదైతే 18,000 కోట్ల ప్యాకేజీకి అమ్ముడు పోయామని అను ఒప్పుకున్నావు అని చెప్పి కూడా ఆయనని ఉద్దేశిస్తూ కూడా కామెంట్ అయితే చేశారు. ఒప్పుకున్న 18,000 కోట్లు కేంద్ర ప్రభుత్వాన్ని మునుగోడు నియోజకవర్గానికి కానీ నల్గొండ జిల్లాకు కానీ ఇస్తే మేము ఏవైతే పెండింగ్ పనులు ఉన్నాయో అభివృద్ధి చేసుకుంటాం మా జిల్లాని కానీ మునుగోడు నియోజకవర్గానని కూడా చెప్పిన పరిస్థితి ఉంది. దాని 18,000 కోట్లు కేటాయిస్తే కనుక మేము టీఆర్ఎస్ పార్టీ నుంచి అభ్యర్థి నిలబెట్టము, పోటీలో ఉంచామని చెప్పి కూడా ఆయన చేసినటువంటి కామెంట్ అయితే మునుగోడు నియోజకవర్గంలో హాట్ టాపిక్ గా మారిందని చెప్పుకోవచ్చు. దాంతో పాటు నిన్న రేవంత్ రెడ్డి కూడా ప్రచారం చేసిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ పార్టీ కార్యాలయంలో నిన్న ప్రచార సామాగ్రి కూడా తగలబడ్డది, అలాగే దానికి ఎవరు నిప్పుపెట్టారన్న దానిపైన కూడా నిన్న కొంత ఆందోళనకరమైన వాతావరణం కూడా చంద్రుల్లో చోటు చేస్తుందని చెప్పుకోవచ్చు. అలాగే బీజేపీ పార్టీ కూడా టీఆర్ఎస్ పార్టీ చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు ధరణి పైన, అలాగే ఐటల్ నాయందర్ కూడా నిన్న ప్రెస్ మీట్ లో కూడా కొన్ని కామెంట్స్ అయితే చేశారు. ఎవరైతే బీజేపీ పార్టీకి లేకపోతే బీజేపీ పార్టీకి ఫేవర్ గా ఉండి పనిచేస్తున్నారో, బీజేపీ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఇబ్బందులకు కూడా గురి చేస్తున్నారు, ఇతర పార్టీకి సంబంధించిన అధికార టీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా అధికారులు కూడా వ్యవహరిస్తున్నారని చెప్పి నిన్న ఈటల నాయందర్ అయితే ప్రెస్ మీట్ లో కూడా మాట్లాడిన పరిస్థితి ఉంది. మొత్తానికి ఓవరాల్ గా కూడా అటు అధికార పార్టీ అలాగే ఇటు విపక్ష పార్టీలు కూడా హోరాహోరీగా ప్రచారాలు అయితే కొనసాగిస్తున్నాయి. ఒకరిపై ఒకరు కూడా మాటల దాడి కూడా వాడి కూడా పెంచిన పరిస్థితి ఉంది. మొత్తానికి మునుగోడు ఉప ఎన్నిక వేదిక కూడా ఆసక్తికరమైనటువంటి రాజకీయాలు అయితే చోటు చేస్తుందని చెప్పుకోవచ్చు. ఒకరికొకరు ఒకరిపై ఒకరు ఆరోపణలు, ప్రత్యారోపణలు, విమర్శలు కూడా పుట్టిస్తూ కూడా హాట్ టాపిక్ గా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ కూడా మునుగోడు నియోజకవర్గం ఉందని చెప్పుకోవచ్చు. వరుస ప్రచారాలు వరుసగా ఒకరిపై ఒకరి కామెంట్స్ కూడా చేస్తున్నటువంతో ప్రతి నిమిషం కూడా ఇక్కడ ఏం జరుగుతుంది, ఎవరిపై ఎలాంటి కామెంట్లు వేసుకోవడం అనేటువంటి ఉత్కంఠ నెలకొందని చెప్పుకోవచ్చు దీపిక.
సతీష్, నిన్న రేవంత్ రెడ్డి కూడా మునుగోడు ని పర్యటించినట్లు తెలుస్తుంది. అయితే ఈ రోజు ఏమన్నా ఎవరైనా నేతలు ఈ నియోజకవర్గంలో పర్యటించే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? అయితే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి నిన్న రేవంత్ రెడ్డి నిన్న మొన్న వరుసగా 3 రోజుల పాటు ప్రచారం అయితే నిర్వహించారు. మునుగోడు నియోజకవర్గంలో నాంపల్లి, మరిగూడ, చెండూరు 3 మండలాల్లో కూడా ఇప్పటికైతే 3 రోజుల పాటు వరుసగా అయితే తమ ప్రచారం కావచ్చు, రోడ్ షోలు కూడా నిర్వహించారు. అయితే ఈ రోజు కాస్త విరామం ఇచ్చినట్టు తెలుస్తుంది. ఆమెకు తోడు అంటే పాలక సంబంధించి అభ్యర్థి, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి తోడు కూడా స్థానికంగా ఉన్నటువంటి జిల్లాకు సంబంధించిన నాయకులు ఇప్పటికే అన్ని మండలాలకు కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి కొంతమంది ఇన్ఛార్జీలను కూడా నియమించారు. ఆయా నేతలతో ప్రస్తుతానికైతే ఈ రోజు వరకు పాలవేశ సమంతి డోర్ టు డోర్ క్యాంపెయిన్, అలాగే రోడ్ షోలు కూడా నిర్వహించేటువంటి అవకాశం ఉంది. అలాగే టీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా జిల్లాకు చెందినటువంటి మంత్రి జగదీష్ రెడ్డితో పాటు ఇతర మంత్రులు కూడా మునుగోడు నియోజకవర్గంలో వాళ్ళకి కేటాయించినటువంటి స్థానాలలో అంటే వాళ్ళు కేటాయించినటువంటి ఊళ్ళలో కూడా ఇప్పటికే ప్రచారం అయితే కొనసాగిస్తున్నారు. నిన్న వేముల ప్రశాంత్ రెడ్డి, తర్వాత మంత్రి సబితా ఇంద్రారెడ్డి, అలాగే ఈ రోజు తలసాని శ్రీనివాస యాదవ్ కూడా ప్రచారంలో పాల్గొనబోతున్నారు. ఇతర ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు కూడా పెద్ద ఎత్తున మునుగోడు నియోజకవర్గంలో మోహరించి వాళ్ళ వాళ్ళ ప్రచారాలు అయితే ఎవరికైతే ఎక్కడెక్కడ ఊర్లకు సంబంధించిన బాధ్యతలు అప్పయ్యారో టీఆర్ఎస్ పార్టీ నుంచి వాళ్ళైతే ఇప్పటికే ఆ ఊర్లకు చేరుకున్న ప్రచారం కొనసాగిస్తున్నారు. అయితే బీజేపీ పార్టీ ఇప్పటికే ప్రచారం ఈ రోజు అఫీషియల్ గా కూడా పెద్ద ఎత్తున అయితే ప్రారంభించబోతుంది. ఈ రోజు చౌడుపల్లి మండలం, మునుగోడు నియోజకవర్గంలో చౌడుపల్లి మండలం తూసరాంపేట నుంచి కూడా బీజేపీ సంబంధించిన ప్రచారం అయితే ఈ రోజు ప్రారంభం కాబోతుంది. ప్రచారంలో పెద్ద ఎత్తున కార్యకర్తలు, నాయకులు కూడా తల్లి రావాలని చెప్పి ఇప్పటికే పిలుపునిచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఈ ప్రచారంలో కూడా బీజేపీకి సంబంధించినటువంటి రాష్ట్ర స్థాయి నేతలు, మాజీ ఎమ్మెల్యేలు, మంత్రులు వాళ్ళంతా కూడా ఈ రోజు ప్రచారంలో పాల్గొనబోతున్నారని చెప్పేసి బీజేపీ వైపు నుంచి కూడా మొత్తానికి మునుగోడు ఉప ఎన్నికల సందర్భంగా కూడా రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి నేతలంతా కూడా మునుగోడులోనే ఉంటూ కూడా తమ పార్టీ వ్యూహాలకు పదును పెడుతూ జనాల్లోకి ఏ విధంగా వెళ్ళాలనే దానిపైన కూడా చర్చోపచర్చలు చేస్తూ పార్టీని గెలిపించే విధంగా కూడా తమ వ్యూహాలు కూడా ఉండబోతున్నట్టుగా వాళ్ళైతే ఇప్పటికే ఒక ప్లాన్ అయితే రూపొందించుకున్నారు. ఈ నేపథ్యంలో ఏ పార్టీ కా పార్టీ కూడా ఉచితంగా జనాల్లోకి వెళ్ళేందుకైతే వ్యూహాలను అమలు చేస్తూ వస్తుంది. అయితే ఈ రోజు అటు టీఆర్ఎస్ పార్టీ కావచ్చు, ఇటు బీజేపీ పార్టీ కూడా తమ ప్రచారంలో వేగాన్ని పెంచిందని చెప్పుకోవచ్చు. వరుసగా కూడా ఒక్కొక్క రోజు దాదాపు 10 ఊర్లకు పైగా కూడా అభ్యర్థులు మాత్రమే 10 ఊర్లకు పైగా కూడా ప్రచారం చేస్తూ వస్తున్నారు. అయితే అటు కాంగ్రెస్ పార్టీ కొంత నిన్న మొన్నటి వరకు కూడా కొంత వెనుకబడ్డట్టుగా కనిపిస్తోంది. అయితే నిన్న 2-3 రోజుల నుంచి కూడా రేవంత్ రెడ్డి ప్రచారంతో మరికొంత ఊపు కూడా తెచ్చినటువంటి పరిస్థితి ఉందని చెప్పి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా చర్చించుకున్న పరిస్థితి ఉంది. మొత్తానికి మునుగోడు నియోజకవర్గంలో మూడు పార్టీలు కూడా తమ ప్రచారాన్ని హోరెత్తిస్తుందని చెప్పుకోవచ్చు. దీప్త, రైట్, థ్యాంక్ యూ సతీష్. మునుగోడులో పోటా పోటీగా ప్రచారాలు, ప్రత్యర్థులను చిత్తు చేసే ఎత్తులతో రాజకీయ పార్టీలు హోరెత్తిస్తున్నాయి. ఉప పోరులో సత్తా చాటడమే లక్ష్యంగా ప్రధాన పార్టీల నాయకత్వం ఇప్పటికే ఊరూరా మోహరించగా అగ్రనేతల పర్యటనకు ప్రణాళికలు రూపొందిస్తున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి రామాంజనీల్ ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. సీతారామరాజు గారు ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. సీతారామరాజు చెప్పండి. నమస్తే అండి. మునుగోడు ఉప ఎన్నిక దేశ రాజకీయాల్లోనే టెన్షన్ క్రియేట్ చేస్తోంది. ఇప్పటి వరకు ఎవరు ఖర్చు పెట్టలేనంత అమౌంట్ ఇక్కడ ఖర్చు పెడుతున్నారు. ప్రతిపాటి చాలా ధీమాగా ఏం గెలుస్తామంటే నేను గెలుస్తామని డబ్బులు, మందు చాలా 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 ఎక్కువగా ఖర్చు పెట్టే పరిస్థితులు. డబ్బు వరదలా ప్రవహిస్తోంది అంటారు ఇక్కడ. అది ఈజీగా కనిపిస్తోంది ఇక్కడ లైవ్ లో. టీఆర్ఎస్ వాళ్ళు కోమటి రెడ్డి మీద కోమటి రెడ్డి బేస్ చేసుకుని ఎక్కువ కామెంట్ చేసే అవకాశం కనిపిస్తున్నాయి. బీజేపీ కన్నా కోమటి రెడ్డిని ఎక్కువ టార్గెట్ చేస్తున్నారు. రాజగోపాల్ రెడ్డి
కూడా బీజేపీ టీఆర్ఎస్ ని టార్గెట్ చేసే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. కానీ ఇక్కడ పరిస్థితులు చూస్తా ఉంటే టీఆర్ఎస్ వర్సెస్ కోమటి రెడ్డి అన్నట్టుగానే కనిపిస్తోంది. రాజగోపాల్ రెడ్డి అక్కడ ఎమ్మెల్యే అని, లవంగం చేతిలో బీజేపీని, ఇలాగా ప్రతి వాళ్ళు చాలా ఇదిగా ఒక స్టేజ్ దాటిపోయి ఒకరి మీద ఒకరు కామెంట్ చేసే పరిస్థితి వస్తాం. యాక్చువల్ గా ఒంగోలు నియోజకవర్గం గురించి ఎవరు ఏమి మాట్లాడలేదు. పర్సనల్ గా తీసుకొని దీన్ని రాజగోపాల్ రెడ్డిని టీఆర్ఎస్ తో కామెంట్ చేయడం, టీఆర్ఎస్ వాళ్ళని రాజగోపాల్ రెడ్డి కామెంట్ చేయడం తప్ప నేను ముంగోడికి ఏం చేశాను అని రాజగోపాల్ రెడ్డి ఏమంటలేదు. మేము ముంగోడికి నిలిపాము అని టీఆర్ఎస్ వాళ్ళు కూడా ఏమంటలేదు. ఇది ఎలా ఉందని ఇది పర్సనల్ గా ఉంది తప్ప ఇది ముంగోడు నియోజకవర్గం డెవలప్మెంట్ గురించి మాత్రం జరిగే ఎన్జీపీ కావు అని అక్కడ ప్రజలు కూడా అర్థమైపోతుంది. అక్కడ ప్రజలు కూడా చాలా డిఫరెంట్ గా ఉన్నారు. మాకు కేసీఆర్ ఏం చేయలేదు అంటున్నారు. ఓ పక్కనేమో రాజగోపాల్ రెడ్డి చాలా మర్చిపోడు, మరి నియోజకవర్గం వెళ్తే ఆయన ఏం చేస్తాడు అంటున్నారు. కానీ ఇప్పుడు మరి రాజగోపాల్ రెడ్డికి ఓటేస్తాం అంటున్నారు. అసలు ఇది ప్రజలు అక్కడ ఆలోచన విధానం చాలా డిఫరెంట్ గా ఉంది. సో ఎవరికి వాళ్ళు టీఆర్ఎస్ తరఫున చూసుకుంటే ప్రభాత్ రెడ్డి గారు కూడా చాలా ధీమంగా ఉన్నారు. కేసీఆర్ ఇచ్చిన ఈ పథకాలు మేము ప్రజల్లోకి తీసుకువెళ్తాం, మేము పక్కా గెలుస్తాం, లేకపోతే మేము గెలవలేకపోయాం కానీ ఈసారి నేను తప్పకుండా గెలుస్తాను అని కాన్ఫిడెంట్ గా టీఆర్ఎస్ అభ్యర్థి చూసుకుంటే ప్రభాత్ రెడ్డి గారు చాలా ధైర్యంగా చెప్తున్నారు.